నిన్న అమరావతి మీద ఒక బుక్కుని తెలుగుదేశం పార్టీ దాని తోక పార్టీలు బుక్కుని ఆవిష్కరించి దానిలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే నిర్మించా రాజశేఖర్ రెడ్డి గారు నేను వచ్చినాక ఆయన నిర్మించాడు నేను మొదలెట్టిని ఎవరూ కూడా ఆపలేదు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమరావతిని ఆపేటువంటి కార్యక్రమం చేస్తున్నాడని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడికి పిచ్చి పరాకాష్ఠగా చేరింది హైదరాబాదుని చంద్రబాబు నాయుడు మొదలెట్టాడా నిర్మించడం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి 1995లో సెప్టెంబర్ 1వ తారీఖు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి హైదరాబాద్ లేదా వీడు మొదలు పెడతామేంటి హైదరాబాద్ని దానిని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేయటం ఏంటి ఎవడన్నా వినేవాడు ఏమనుకుంటాడు నాకు పిచ్చి మెంటలు వచ్చి పిచ్చివాడు అవుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు వీడికి ఒళ్ళు పైన తెల్లవట్లేదు అనుకుంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా 1995లో చంద్రబాబు నాయుడు ఇంటర్నర్కు వెనుపోటు పొడిచినాక హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం మొదలుపెట్టాడంట ఈడేళ్ళు నిర్మించినాక దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశాడంట సిగ్గుసారం ఉందా నువ్వేమో మాట్లాడేదానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంట ల్యాండ్ అక్విజిషన్ చేశాడంట ఇతను దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశాడంట ఆ రోజున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్టులు నిర్మాణం చేయాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఈ హైదరాబాదుకు కానీ బాంబేకి కానీ ఢిల్లీకి కానీ బెంగళూరుకు కానీ మద్రాసుకు కానీ కోల్కత్తాకు కానీ వీటికన్నిటికీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు చాలా చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు నగరానికి మధ్యలో ఉన్నాయి వీటిని ఊరు బయట పెద్ద రన్వేలతో కార్గోలు దిగేటట్టు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు దిగేటట్టు అప్పుడున్నటువంటి ఎయిర్ ట్రాఫిక్కు అనుగుణంగా ఎయిర్పోర్టులు నిర్మించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇమ్మన్నారు చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్టు నిర్మించాడంట దానికి ల్యాండ్ అక్విజిషన్ చేశాడంట మరి బెంగళూరులో ఎవడ నిర్మించాడు నీ తాత నిర్మించాడా మద్రాసులో అక్కడ కూడా నువ్వే చెప్పావు కరుణానిధి ల్యాండ్ అక్విజిషన్ చేయి అక్కడ కూడా నేను ఎయిర్పోర్ట్ నిర్మిస్తానని బాంబేలో అన్ని పగట వేషగాడిలాగా పిచ్చివాగుడు నేనే మొదలెట్టాను అన్నీ నేనే రూపకర్తనే వాడేవాడు ఒకే ఒక్కడని సినిమా తెస్తే ఆ డైరెక్టర్ వచ్చి నాతో మాట్లాడి నన్ను చూసే సినిమా తీశాడని చెబుతాడు పిచ్చోడు ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తిగా మతి భ్రమించి పిచ్చివాగుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కంటిన్యూ చేయాలి గ్రాఫిక్స్ కంటిన్యూ చేయాలా నువ్వు వేసిన గ్రాఫిక్స్ని ఆయన కూడా 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి గ్రాఫిక్ రిలీజ్ చేస్తూ ఉంటే నీ వారసుడిగా నేను మొదలెట్టినటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు అని చెప్పేవాడివా కాబట్టి చంద్రబాబు నాయుడుకి పిచ్చెక్కి పిట్టల ద్వారలాగా మారి ప్రజల్ని మోసం చేసి అమరావతి రైతుల్ని వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టొద్దని చెప్పొచ్చు మోసం చేయొచ్చు అని చెప్పి ఒక దురాలోచనతో మళ్ళీ అధికారం పొందొచ్చు అని చెప్పి 2019 ఎన్నికలకు వస్తే ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు ఒక 420 అడివి అమరావతి రైతుల్ని మోసం చేసి అవనటువంటి కట్టలేనటువంటి రాజధానిని వాళ్ళకి గ్రాఫిక్స్ చూపించి
నీ మోసం దారులను మోసం చేశావు, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తున్నావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని లాగిపెట్టి గోబ మీద మూతెంబడ కొడితే 151 పళ్ళు రాలి కింద పడి చంద్రబాబు నాయుడికి. ఆ 23 పళ్ళు అలా అలా ప్రస్తుతం ఉన్నాయి. అయినా సిగ్గు శరం లేకుండా ఈ వ్యక్తి అమరావతినంట మహానగరం కింద ఢిల్లీ, బాంబే, కలకత్తా, హైదరాబాదు, బెంగళూరు వీటన్నిటిని దాటించంట మొదటి ప్లేస్లోకి తీసుకెళ్తాకి ఇతను ప్రయత్నం చేశాడంట. సిగ్గుందా మాట్లాడతాకి? నువ్వు ఒక మనిషి జన్మే నెత్తింది, 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్పి మొన్నే వేడుకలు జరుపుకున్నావు నువ్వు పుట్టక ముందు. అప్పుడేంటి ఆర్డర్ ఈ దేశంలో? స్వతంత్రం వచ్చేటప్పటికి మహానగరాలు 5 కాదా? ఢిల్లీ లేదు, 5 కదా? బాంబే, కలకత్తా, మద్రాస్, బెంగళూరు, హైదరాబాదు. ఢిల్లీ వచ్చినాక, దేశదాని రాజధాని వచ్చినాక అది ఫస్ట్లోకి వెళ్ళింది. ఇవన్నీ కూడా ఒక్కొక్క ర్యాంక్ తగ్గి 1, 2, 3, 4, 5, 6కి వచ్చినాయి. 7లో ఉన్నది ఏదైనా 6లోకి వచ్చిందా? వీటిని దాటేదన్నా ముందుకెళ్ళిందా? ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? 6, 7 ఉన్నాయి. 34, 35 రాష్ట్రాలు ఉన్నాయి. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ, స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఈ నగరాలు, 5 నగరాలు తప్పించి, కొత్తగా వచ్చినటువంటి ఢిల్లీ తప్పించి ఏ నగరం ఈ స్థాయికి వచ్చింది చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈడు ఒక బొంబాయి గాడు చంద్రబాబు నాయుడు, ఈడన్నీ బొంబాయి గ్రాఫిక్స్ రిలీజ్ చేసి అమరావతిలో ఉన్నటువంటి రైతులను మోసం చేసి వాళ్ళని ఆశల పళ్ళకి ఎక్కించి వాళ్ళకి 30-40 లక్షల రూపాయలు ఉన్నటువంటి పొలాలని, బ్రహ్మాండంగా పండేటువంటి పొలాలని కోకాపేట, తోకాపేట ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పి హైదరాబాదు, బొంబాయి ఇవన్నీ నేనే నిర్మించానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మోసం చేసి మోసగాడు ఈ 420 గాడు వాళ్ళ పొలాలన్నీ తీసుకుని వాళ్ళని మభ్య పెట్టాడు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులుండవు. 33,000 ఎకరాల్లో రోడ్ల కింద చంద్రబాబు ఇచ్చినటువంటి 200 అడుగుల రోడ్లు, 180 అడుగుల రోడ్లు, 120 ఫీట్ రోడ్లు, 60 ఫీట్ రోడ్లు, 80 ఫీట్ రోడ్లు ఇవన్నీ పోతే ఎకరానికి ఎన్ని గజాలు వస్తుంది? 50% ల్యాండ్ వస్తుందా? 33,000 ఎకరాలు 16,000 ఎకరాలు రోడ్ల కింద పోతాయి. మళ్ళీ 16,000 గజాల్లో ఎకరాల్లో వాళ్ళకి 1,250 గజాలు ఫ్లాట్లు ఇవ్వాలి, స్థలాలు. దాంట్లో సగం పైన మళ్ళీ వాళ్ళకి ఫ్లాట్ల కింద పోతాయి. 6,000 ఎకరాలు ఎంత మిగులుద్ది? దాంట్లో సింగపూర్ కంపెనీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ విద్యాలయాలను కానీ ఈ మద్రాసు ఇంటర్నేషనల్లో సంబంధించినటువంటి కొన్ని సంస్థలకి 100 ఎకరాల భూములు కేటాయించేశారు. అప్పటికే ఎన్ని పోను 3-4 వేల ఎకరాలన్న ప్రభుత్వాన్ని మిగులుద్దా? అది ఎకరం 5 కోట్లకు 10 కోట్లకు అమ్ముకున్నా కూడా 34,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? 2 లక్షల కోట్ల రూపాయలు ఎవరు డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాలి ఆ ప్రాంతంలో? ఈ రాష్ట్రం ఉన్నటువంటి 5 కోట్ల మందిని అనాథలను చేసి అన్ని ప్రాంతాలని గాలికి వదిలేసి ఈ రాష్ట్ర సంపదనంతా కూడా ఒక చోటకి తీసుకొచ్చి అక్కడ ఖర్చు పెడితే దాంట్లో ఎంతమంది లబ్ధి పొందుతారు? అక్కడ ఉన్నటువంటి రైతులు, 29 గ్రామాలకు సంబంధించినటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగాన్ని తప్పించి ఇంకెవడ 33,000 ఒకటో వాడికో రెండో వాడికి ఎక్కడన్నా ఉపయోగం ఉంటుందా? మా ప్రాంతాల్లో మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, రోడ్లు కావచ్చు, నీటి ప్రాజెక్టులు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ఇటువంటి అభివృద్ధి చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలకి కష్టపడి పన్నుల రూపంలో ఇచ్చినటువంటి సొమ్ము మొత్తం అమరావతిలోనే ఖర్చు పెడితే ఈ రాష్ట్రం దివాళా తీసేటువంటి పరిస్థితి రాదా? శ్రీలంక ఈరోజు ఎందుకో అంత దివాళా తీసింది?
చెన్నై దగ్గర చైనా దగ్గర వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఒక నగరాన్ని నిర్మిస్తానని చెప్పి పెట్టుబడులు పెట్టి అక్కడ దాన్ని నిర్మించి ఒక రూపాయి దమ్మిడి కూడా ఆదాయం లేక ఈ రోజు శ్రీలంక దివాలా తీసి అలో లక్షణ అని చెప్పి ప్రజలందరూ రోడ్డు మీద అడుక్కు తినేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ దుర్మార్గుడు ఈ 420 గాడి చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పి ఒక గ్రాఫిక్స్ రిలీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేసి వాళ్ల పొలాలన్నీ కూడా తీసుకుని ఒక్క పని కూడా చేయకుండా 5 సంవత్సరాలు సొల్లు కబుర్లు చెప్పి తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ అన్ని తాత్కాలికం తాత్కాలికం అని చెప్పి సగం కూడా చేయకుండా గాలి కొదిలేసి వెళ్ళిపోయినటువంటి గాలినాయుడు మాటలు ఇంకా వాళ్ళు వింటూ ఈరోజు పాపం వాళ్ళనే పాదయాత్ర అని చెప్పి వాళ్ళని రోడ్ల అమ్మడి తిప్పుతాడు. తిరుపతి 1 అంట పాదయాత్ర 100 కోట్ల రూపాయల చందాలు వచ్చినాయి. ఏం చేశారు వాటిని? ఈ దుర్మార్గుడికి ఇచ్చారు, ఈ 420 గాడికి ఇచ్చారు చంద్రబాబు నాయుడికి. మళ్ళీ ఇప్పుడు శ్రీకాకుళం దాకా వెళ్తారు, మళ్ళీ ఒక 100 కోట్లు పోగేస్తారు. ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తేనే రాజధాని ఉంటుందని చెబుతాడు. ఈ 420 గాడికి ఇస్తారు ఆ 100 కోట్ల రూపాయలు కూడా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి మహానగరం ఢిల్లీ. ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఢిల్లీలో? 72 అసెంబ్లీలు కలిపితే 72 అసెంబ్లీలు గ్రేటర్ ఢిల్లీ. ఢిల్లీ అనేటువంటి మహానగరంలో 72 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. కార్పొరేటర్లు కాదు, సర్పంచ్లు కాదు, ఎంపీటీసీలు కాదు, 72 నియోజకవర్గాలు, 72 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తారు ఢిల్లీ మహానగరానికి. ముంబై మహానగరానికి 39 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 39 మంది శాసనసభ్యులు ముంబై మహానగరానికి ఉంటారు. కోల్కత్తా 25 పైన ఉన్నాయి. దాదాపు 30 మంది కోల్కత్తాకి శాసనసభ్యులు ఉంటారు. కోల్కత్తా అనేటువంటి ఒక నగరానికి 30 మంది శాసనసభ్యులు ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ 24 మంది శాసనసభ్యులు ఉంటారు. చెన్నై 29 మంది శాసనసభ్యులు ఉంటారు. బెంగళూరు అక్కడ కూడా అంత 27 మంది 28 మంది శాసనసభ్యులు ఉంటారు. ఈ మహానగరాలు దేంటో కూడా 25 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి కార్పొరేషన్లో దేశ రాష్ట్ర రాజధానులకు ఉన్నాయి ఈ 6 చోట్ల. మనకేంటంటే తాడికొండ నియోజకవర్గంలో 5-6 మండలాలు ఉంటే ఆ మండలాల్లో పూర్తిగా ఒక మండలంలో కూడా కాదు, ఆ మండలంలో ఉన్నటువంటి 29 కుగ్రామాలు ఈ 29, 72, 39 ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి మహానగరాలతో ఈ దుర్మార్గుడు పోల్చి వాళ్ళకు ఆశలు కల్పిస్తున్నాడంటే వాళ్ళనే అనాలి, ఈ 420 గారిని చంద్రబాబునే అనాలి. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఒక మండలంలో ఉన్నటువంటి 29 గ్రామాలనే ఢిల్లీతో పోలుస్తాడు, చెన్నైతో పోలుస్తాడు, బాంబేతో పోలుస్తాడు, హైదరాబాద్తో పోలుస్తాడు, బెంగళూరుతో పోలుస్తాడు. ఇంత దుర్మార్గమా? 40 నియోజకవర్గాలు ఉన్నటువంటి పట్టణం ఎక్కడ? ఒక నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే ఒక మండలంలో ఉన్నటువంటి 29 గ్రామాలు ఉన్నటువంటి అమరావతి ఏంటి? అక్కడ 60 కోట్ల రేటు ఉంది ఎకరం, ఇక్కడ కూడా అయిపోద్ది అని చెబుతాడు. ఎన్ని వేల కోట్లు పెడితే, ఎన్ని లక్షల కోట్లు పెడితే అవుద్ది? ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని 100 సంవత్సరాల నుంచి ఈ 6 నగరాలను నిర్మిస్తున్నారు? హైదరాబాద్కి 400 సంవత్సరాల చరిత్ర ఉంది, బాంబేకి 400 సంవత్సరాల పైన చరిత్ర ఉంది, చెన్నై కోల్కత్తా ఇటన్నిటికి ఎన్ని 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈడెవడండి 420 గాడు? నేను మొదలెట్టాను జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ వాళ్ళు లేకపోతే వాటికి బొంబాయిని దాడుతూ ఉండేది, ఢిల్లీకి దగ్గరలో ఉండేది. ఈ సొల్లు కబుర్లేండి, ఈ సొల్లు మాటలేండి, ఈ బొంబాయి మాటలేండి.
ఈ రోజు వైజాగ్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వైజాగ్ సిటీ వైజాగ్ ఈస్ట్ వైజాగ్ నార్త్ వైజాగ్ సౌత్ వైజాగ్ వెస్ట్ గాజువాక భీమ్లీ ఇంకో కాన్స్టిట్యూన్సీ ఉంది ఆ రెండు కూడా రూరల్ పెందుర్తి ఆ రెండు కూడా 80% వైజాగ్ సిటీలో ఉంటాయి 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ ఉన్నటువంటి అసెంబ్లీ ఒక పార్లమెంట్ ఉన్నటువంటి వైజాగ్ పట్టణాన్ని ఒక క్యాపిటల్ చేయాలని చెబుతున్నాడు ముఖ్యమంత్రి గారు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి హార్బర్ ఉంది వైజాగ్ లో 40-50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది అనేక కేంద్ర సంస్థలు ఉన్నాయి ఆయిల్ రిఫైనరీలు ఉన్నాయి 25 లక్షల మంది జనాభా ఉన్నటువంటి మహానగరం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తర్వాత మించినటువంటి మహానగరం ఈ బంగాళాఖాతంలో ఇటు చెన్నైకి అటు కలకత్తాకి మధ్యలో ఉన్నటువంటి మహానగరం ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఈ రాష్ట్రానికి కావాలన్నటువంటి సంపదని సృష్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నగరం అటువంటి నగరంలో ఒక క్యాపిటల్ పెట్టి ఒక సెక్రటేరియట్ పెట్టి అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తే ఆ మహానగరం రాబోయే 25 సంవత్సరాల్లోనో 50 సంవత్సరాల్లోనో ఆరు సిటీలని దాటిపోయిన 7వ స్థానంలోనో 8వ స్థానంలోనో ఉండి ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందాలి తద్వారా ఈ రాష్ట్రానికి సంపదను సృష్టించవచ్చు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని సృష్టించవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు తపన పడుతుంటే ఆయన విధ్వంసం చేశారంట ఈ 420 గాడి 29 గ్రామాలని ఢిల్లీ చేస్తాడంట బొంబాయి చేస్తాడంట ఈ బొంబాయి గాడి బొంబాయి మాటలు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే నిర్ణయం ఈ రాష్ట్రానికి 3 రాజధానులు 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి ఎట్టి పరిస్థితుల్లోనో ఏదేమైనా చంద్రబాబు లాంటి 420లు చీటలు అడ్డం పడినా పరిపాలనా రాజధాని వైజాగ్ తీసుకెళ్తాం తథ్యం జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని ఎవరో కూడా ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో లేరు వైజాగ్ పరిపాలనా రాజధాని అయితేనే ఆ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతం మీద వచ్చేటువంటి డబ్బుతో ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి 420 గాడి మాటల్లో నమ్మి వారి ఉచ్చులో పడొద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం అదేవిధంగా వెనకబడినటువంటి రాయలసీమ కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చి తీరుతుంది ఈ సంకల్పాన్ని ఎవరూ కూడా ఆపలేరు ఈరోజు టెక్నికల్ గా మేము బిల్లు ఉపసంహరించుకున్నాం ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని రెచ్చగొడతా తప్పించి వైజాగ్ లో ఉన్నటువంటి ప్రాంతంలో అటువంటి ఇప్పుడు బిల్లు వెనక తీసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లు వెనక తీసుకుంటే ఇప్పుడు పాదయాత్ర ఎందుకు పెట్టారు వైజాగ్ రాజధాని వద్దని చెప్పి వీళ్ళు వైజాగ్ వెళ్తారు ఆ ప్రాంతంలో దాడి చేయటానికి వెళ్తున్నారు అక్కడ అల్లర్లు జరిగితే ఆ మంటల్లో ఈ నిష్ఠధారితుడు 420 గాడి చలి కాసుకుంటాడు ఈ బుర్ర పని చేయనటువంటి చంద్రబాబు ఎవడండి సిగ్గులేదు ఈ గ్రాఫిక్లు రిలీజ్ చేసి రైతులను ముంచినటువంటి ఈ 420 గాడిని తీసుకెళ్లి అక్కడ ఈడేదో ఇంద్రుడు చంద్రుడు భగవంతుడు ఈడే హైదరాబాద్ నిర్మించాడు ఈడే బెంగళూరు నిర్మించాడు ఈడే కంప్యూటర్ నిర్మించాడు ఈడే ఫోన్ కనిపెట్టాడు ఈడెవడండి అసలు ఈడు పుట్టక ముందు ఈడు తాత పుట్టక ముందు హైదరాబాద్ మహానగరం ఉంది ఈ 420 మాటలేంటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులకి మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. పాదయాత్రలు చేస్తే చేసుకోవచ్చు, డబ్బులు పోగేసుకుంటే పోగేసుకోవచ్చు. వైజాగ్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టి ఆ చలి మంటల్లో చలి కాచుకోవాలని చెప్పి ఈ చంద్రబాబు లాంటి 420 గాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇటువంటి అవకాశం ఇవ్వద్దని చెప్పి ఆ ప్రాంత ప్రజానీకానికి, ఈ ప్రాంతం నుంచి కృష్ణా జిల్లాలో అమరావతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుడివాడ నుంచి 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి నేను, మాకు అమరావతి ఎంతో, విశాఖపట్నం కూడా అంతే, విశాఖపట్నం ఎంతో, కర్నూలు కూడా అంతే, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఆంధ్ర అన్ని ప్రాంతాలు సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాలని చెప్పి ఈ రాష్ట్ర సంపద మా ప్రాంతానికి కూడా, మా పట్టణాలకు కూడా, మా గ్రామాలకు కూడా ఇవ్వాలని చెప్పి, అభివృద్ధి జరగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని, సంపదని ఒకే ఒక చోట 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి లాభం చేకూర్చి మిగిలినటువంటి ప్రజానీకాన్ని గాలికి వదిలేస్తే మా ప్రాంత ప్రజలు కూడా ఒప్పుకోరని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గ ప్రజలు, శాసనసభ్యుడిగా నేను కూడా మద్దతిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్, అసెంబ్లీ అమరావతి, ఈ మూడు జరిగి తీరతాయి, చేసి తీరతారు. ఇటువంటి చంద్రబాబు లాంటి 420 గళ్ళు వేసినటువంటి ఉచ్చులో, ఇటువంటి లోకేష్ గళ్ళు లాంటి ఫేక్ నా కొడుకులు, మన వైజాగ్ వెళ్ళి చెబుతున్నాడు వైసీపీ ఫేక్ నా కొడుకులు పార్టీ అని చెప్పి, ఈ ఫేక్ నా కొడుకు లోకేష్ గారు వేసేటువంటి ఉచ్చుల్లో పడవద్దని చెప్పి, డబ్బులు కాచుబడి చంద్రబాబు నాయుడికి భజన చేస్తున్నటువంటి ఈ యెల్లో మీడియా ట్రాప్లో కూడా పడొద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులు, మూడు ప్రాంతాల అభివృద్ధి కట్టుబడి ఉంది. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీలో ఏ బిల్లు పెట్టాలి, ఏం చేయాలన్నది అసెంబ్లీ ముందు రోజు క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటుంది. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాక అక్కడ ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముందుకెళ్తాం. 100% వైజాగ్ క్యాపిటల్ తీసుకెళ్లాలి, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకెళ్లాలని ఉంది మా పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా విధానం. దానికి ఈ 420 గళ్ళు, ఈ దొంగలు, ఈ కోర్టుల్లో స్టేలు తెచ్చుకునే వాళ్ళు ఎంత గొప్పగా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరికి పాదయాత్రకు అనుమతి రాదు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కోర్టులకు వెళ్ళి పాదయాత్రలకు అనుమతి తీసుకొస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర చేస్తాను కిర్లంబూడి నుంచి అమరావతి అని చెప్పాడు. ఆయన పాదయాత్ర పర్మిషన్ పెట్టాడు, ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇవ్వాల, ఆయన కోర్టులో వేశాడు, ఆయనకి పర్మిషన్ వచ్చిందా రాలా. మాకు ఈ కీర్తి కిరీటాలు వద్దు, మమ్మల్ని ఓసీల్లో పెట్టి మా కీర్తి కిరీటం పెడితే మేము తట్టుకోలేకపోతున్నాము, మా పిల్లలు చదువుకోవాలన్నా ఉద్యోగాలు చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది, మాకు ఆ కిరీటం తీసేయండిరా బాబు, మమ్మల్ని బీసీల్లో కలపండి అని చెప్పి పాదయాత్ర చేస్తానని చెప్పాడు కిర్లంబూడి నుంచి అమరావతికి. ఎందుకు ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు పర్మిషను? ఎందుకు ఇవ్వాలి పర్మిషను?
కోర్ట్ కి వెళ్తే కోర్టులు రాల మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పర్మిషన్ కి అప్లై చేయించాడు పర్మిషన్ ఎవరు ఎమ్మటే గంటలో కోర్టుకి వెళ్తారు గంటన్నరలో పర్మిషన్ తెచ్చుకుంటారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానేకం ఇవన్నీ కూడా గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే కోర్టులో పర్మిషన్ రావు ఆయన ఎవడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వైజాగ్ వెళ్ళి దాడి చేస్తామని చెప్తే వైజాగ్ వెళ్ళి వైజాగ్ వద్దంటే వింటారు బాబు వాళ్ళు దాడి చేస్తారు ఎందుకు గొడవలు అవుతాయంటే కోర్టు ఇస్తుంది పర్మిషన్ ఆయనకి మరి ఆయన దగ్గర ఉన్న లాయర్లు ఏంటో ఆయన దగ్గర ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ఏంటో మనకు తెలియదు అది ఎవరికి అంతుపట్టట్లా అది మిస్టరీగా ఏడో వింతగా కనపడుతుంది కాబట్టి ఇటువంటి గుంటనక్కలు ఇటువంటి 420 గళ్ళు ఇటువంటి థియేటర్లు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆపడానికి కంకణం కట్టుకుని తిరుగుతున్నారు వీటన్నిటినీ కూడా తప్పించుకుని వీటన్నిటినీ కూడా ఛేదించుకుని వైజాగ్కి వెళ్ళాలంటే దానికి ఒక వ్యూహం ప్రకారం ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ కూడా తీసుకుని అవసరమైతే పెట్టాలనుకుంటే ఈ అసెంబ్లీలో పెడతారు లేదా నెక్స్ట్ అసెంబ్లీలో అయినా సరే పెట్టి వైజాగ్కి వెళ్తామైతే వెళ్తాను 100%. హండ్రెడ్ పర్సెంట్ ఈ లోపే వెళ్ళాలన్నమ్మ అనౌన్స్ చేశాం కదా అనౌన్స్ చేశాము తీసుకెళ్తా ప్రయత్నం చేశాము కోర్టులో స్టే తెచ్చాము తెచ్చారు ఆ బిల్లులు ఆపడం జరిగింది అప్పుడు మండలిలో వాళ్ళకి బలం ఉందని చెప్పి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారు చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని చాలా అడవడి చేశాడు వాటన్నిటికీ కోర్టులో ఆర్గ్యుమెంట్లో మా లీగల్ ఎక్స్పర్ట్స్ బిల్లు ఉపసంహరించుకుని మళ్ళీ ఫ్రెష్గా పెట్టమని చెప్పి చెప్పారు అది బిల్లు ఉపసంహరించుకున్నాం వాళ్ళు ఎప్పుడో ఏ టైంలో పెట్టాలో పెట్టుకుని వెళ్తాం 24 లోపే వెళ్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ వీళ్ళందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పలానా అంశాన్ని ప్రజలకు అందించలేదనో లేకపోతే ఆయన వలన పలానా ప్రాంతంలో పలానా వ్యవస్థలు దెబ్బతిన్నాయనో చెప్పడానికో ప్రతిపక్షాలు చూపించడానికో ఏలెత్తి చూపించడానికో ఒక అంశం కూడా లేదు వాళ్ళకి ఈరోజు ఎక్కడో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడేదో లిక్కర్ కొత్త పాలసీ తీసుకొచ్చి అక్కడేదో కరప్షన్ జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ కంప్లైంట్ ఇస్తే ఈడీసీబీ దర్యాప్తు చేసి అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ మంత్రిని విచారణ జరిపితే ఈ పనికి రానటువంటి ఎల్లో మీడియా ఈ చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కలో చంద్రబాబు నాయుడు పెడిగ్రీ తినేటువంటి ఈ పచ్చ మీడియా భారతమ్మ బొమ్మ పెట్టి ఈ స్కామ్లో భారతం ఉందని చెబుతారు అసలు ఢిల్లీలో స్కామ్ మాకు లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వం లేదా మేమెళ్ళి మా ప్రభుత్వం మేమెళ్ళి మా భారతం వెళ్ళి ఢిల్లీలో స్కామ్ చేయాలి ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక స్కామ్ ఒక సిటీలో సంబంధించినటువంటి బార్లు వైన్ షాపులు లైసెన్సులు డిస్టిలరీలు దాంట్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య మా కూడా కొద్దిగా వాట ఇవ్వండి ఇక్కడ ఎంత లిక్కర్ సేల్ లిక్కర్ ఇక్కడ ఎంత అసలు ఆంధ్రప్రదేశ్ ఎంత ఢిల్లీ ఎంత అసలు ఏమైనా అర్థం పార్థం ఉందా ఏ దిక్కు మొక్కు లేనటువంటి చంద్రబాబు చేసుకోవాలంటే పక్క రాష్ట్రాలు వెళ్ళి అడుక్కు తినాలి ఈ విధవ ఈడు కుటుంబ సభ్యులు ఈడు వెళ్ళి అడుక్కోవాలి కేసీఆర్ గారు కొద్దిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి మాకేం అవకాశం ఇవ్వట్లేదు మాకేమన్నా ఇక్కడ రెండు వైన్ షాపులు ఉండే ఒక డిస్ప్లరీ ఉండని హెరిటేజ్లో ముందం పెట్టుకుని అమ్ముకుంటాం అని వీడు అడుక్కోవాలి లేకపోతే ఆ స్టాలిన్ వెళ్ళి అడుక్కోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో పాటు మాకు ఇక్కడ హెరిటేజ్ స్టాల్స్ ఉన్నాయి మీరు కొద్దిగా పర్మిషన్ ఇస్తే ముందు బాటిల్స్ అమ్ముకుంటాం అని ఈ ముష్టి ఈ 420 గారు అడుక్కోవాలి మాకేం కర్మ ఆడెవడో ఢిల్లీ వెళ్ళి ఆడెవడో పనికి మాలినాడిని
ఎక్సైజ్ మంత్రిని కలిసి మాకు నాలుగు వైన్ షాపులే ఉండే, మాకు రెండు బార్లే ఉండే, మాకు డీలర్షిప్ ఉండే, మా ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే ఢిల్లీ అంత. వాళ్ళకున్నటువంటి సేల్స్ ఎంత, మాకు ఎన్ని షాపులు ఉన్నాయి, మాకున్నటువంటి సేల్ ఏంది? మేము వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఆడేవాడినో వెళ్ళి అడుక్కుని అక్కడ స్కామ్ చేసుకోవాల్సిన కర్మ మా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కుటుంబ సభ్యులకి ఏం పట్టింది? ఇట్లాంటి 420 నా కొడుకులు, చంద్రబాబు గారు లాంటి లుచ్చగాళ్ళు, ఆడి దగ్గర పెడిగ్రీ తినేటువంటి కుక్కలు, ఎల్లో మీడియా కుక్కలు, భారతమ్మ బొమ్మ పెట్టి లెక్కర్ స్కామ్ అని చెప్పి ఈ పనికిరాని దద్దమ్మలు, ఈ సౌటలు, వీళ్ళ పెళ్ళం పిల్లలు లేరు కదా, వీళ్ళు బొమ్మలు పెట్టి గంటల గంటలు నడుపుతున్నటువంటి ఇటువంటి దరిద్రులు, వీళ్ళు వెళ్ళి అడుక్కు తినాలి. ఈ వేదవాళ్ళకి పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాకు రెండు షాపులు ఉండే, మాకు డీలర్షిప్ ఇవ్వండే, మాకు అది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి అని చెప్పి మాకు హెరిటేజ్ డీలర్స్ ఉన్నారు, పాలతో పాటు ఈ కూడా అమ్ముకుంటాం, అవి కూడా అమ్ముకుంటాం అని చెప్పి అడుక్కు తినాల్సినటువంటి వ్యక్తులు ఈ 420 నా కొడుకులు, వాడి కుటుంబ సభ్యులకు ఉంది ఒక కర్మ. మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లలకి, మా పార్టీకి ఎవరికీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి. నిలువెత్తు నిప్పులు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని వంక పెట్టి ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అవలక్షణం ఏమీ లేదు. ఈనాడు కానీ, జ్యోతి కానీ, టీవీ పై కానీ, ఈ చంద్రబాబు కానీ, ఈ పొకోడి నా కొడుకులందరూ బోతాతం పెట్టి ఎత్తికారు జగన్మోహన్ రెడ్డి గారిని నేను పట్టుకోగలమా అని చెప్పి 10 సంవత్సరాలకి శోధించారు. ఏదైనా ఒక్క వీక్ పాయింట్ అన్నా దొరుకుద్దా? జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకోలేరు. ఆయన తెలిసిన పుస్తకం ఏమీ చేయలేక ఒక ఢిల్లీలో, ఒక పట్టణంలో 4 షాపులు, ఒక డీలర్షిప్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు వెళ్ళి స్కామ్లో ఉన్నారు. ఈ పనికి మాలి 420 నా కొడుకులు చెప్పేది ఈ రాష్ట్రంలో ఎవరు నమ్ముతారండి? 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా అని ఈ దుష్ట కాంగ్రెస్, ఈ పనికి మాలినటువంటి కాంగ్రెస్, దిక్కు మొక్కు లేకుండా అనాథ సాగు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్, ఈ కొనాపరి మీద వెంటిలేటర్ మీద బతికిందో చచ్చిందో కూడా తెలియనటువంటి ఈ కాంగ్రెస్, ఈ సోనియా గాంధీ, ఈ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు పెట్టి